हाय फ्रेंड्स, नेनु लास्ट वीडियो लो लोयर हायर की संबंधी दिन नोटिफिकेशन संबंधी 2023 యొక్క नोटिफिकेशन संबंधी विवरण మీకు ఇవ్వడం జరిగింది। మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సరంలో ఈ నెల వచ్చే నెల దాటిన తర్వాత ఏప్రిల్ 4 నుంచి 10th क्लास విద్యార్థుల की पब्लिक एग्जाम्स ఉన్నాయి। एपी తెలంగాణలో రాసే 10th क्लास एग्जाम्स संबंधी చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కాల్ చేసి అడగడం జరుగుతుంది। సార్, మిగతా డ్రాయింగ్స్ తో పాటు సైన్స్ డయాగ్రమ్స్ ఏమైనా మీరు సులువుగా చెప్పగలిగితే దయచేసి వాటిని మాకు సులువుగా సులువైన పద్ధతిలో నేర్పించమని అడుగుతున్నారు। వారందర్ని దృష్టిలో పెట్టుకొని నేను అతి త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే మీకు 10th క్లాస్ కి సంబంధించి NSPS నేచురల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఈ రెండింటికి సంబంధించి సైన్స్ డయాగ్రమ్స్ ని అతి సులువైన పద్ధతిలో ఏ విధంగా డ్రా చేయొచ్చో వాటిని ये विधंगा अयिते सुलुवुगा ड्रा चेस्ते मार्कुलु ये विधंगा पड़तायो मीकु विवरिंचडं जरुगुतुंदि। दानितो पाटुगा नेनु इच्चे 30 डेस 30 डयाग्राम्स अंटे सैंस नेचुरल सैंस संबंधी 15 डयाग्राम्स फिजिकल सैंस संबंधी 15 डयाग्राम्स ई 30 डयाग्राम्स मीकु नेनु डैली इव्वबोतुन्नानु। वाटिनि मीरु नेर्चुकुनि రోజుకొకటి ప్రిపేర్ అయినట్లయితే మీరు 10th క్లాస్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది। ఈ సైన్స్ డయాగ్రమ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ అంతా చూసుకుంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఎస్ఏ మార్క్స్ అంటే పెద్ద క్వశ్చన్స్ సంబంధించి ఒక 2 ఇవ్వడం జరుగుతుంది। అంటే దగ్గరగా 15 మార్కులు కావడం జరుగుతుంది। ఒకవేళ 30 మార్క్స్ వచ్చిన తర్వాత ఇంకొక 5 మార్క్స్ మీ క్రిటికల్ అనిపిస్తే ఎగ్జామ్ లో ఈ సైన్స్ డయాగ్రమ్స్ కరెక్ట్ గా వేయగలిగితే మిసులుగా పాస్ అవడం జరుగుతుంది। కాబట్టి ఈ సైన్స్ డయాగ్రమ్స్ కి సంబంధించి ఆలస్యం చేయొద్దు। ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చు లేదా మీ కామెంట్స్ లో తెలియజేయొచ్చు। मरी సైన్స్ డయాగ్రమ్స్ ఏవైతే ఉన్నాయో NSPS కి సంబంధించి మీకే కాకుండా మీ చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నేను సైన్స్ డయాగ్రమ్స్ తో మరొక వీడియోలో మీ ముందు ఉంటాను। అంతవరకు సెలవు। థాంక్యూ।